రెండవ కొరింది 7వ అధ్యాయము 10వ వచనాన్ని చదవండి. దైవ సిద్ధానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలచేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును. దైవ సిద్ధానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును ఏం చేస్తుంది చెప్పండి? కలగ చేయుస్తున్నది. లోక సంబంధమైన దుఃఖము అదేం చేస్తుంది చెప్పండి? మరణమును కలగ చేయుస్తున్నది. దైవ చిత్తానుసారమైన ప్రార్థన, దైవ చిత్తానుసారమైన వేదనకరమైన కన్నీటి, వేదనకరమైన ప్రార్థన దేవునికి ఎంతో ఇష్టకరమైనది. వారికి ఏం కలగజేస్తుంది చెప్పండి? దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన నీలో మారు మనస్సు కలగ చేస్తుంది. ఎందుకంటే నీ పాత స్వభావాలు, ఆదాము యొక్క స్వభావాలు, నీ పితరుల యొక్క ఆచారాలు ఈ లోక ఆచారాలలో నుండి, ఈ లోక శాపాలలో నుండి నిన్ను వేరు చేసి దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును నీకు కలగ చేయుస్తున్నది. లోక సంబంధమైన దుఃఖం అది లేదు, ఇది లేదు. నేను ఎంతకాలం ప్రార్థనకు వెళ్ళాలి? వెళ్ళాలా ప్రార్థనకి? ఎప్పుడు వెళుతున్నావు? దావీదు ఏమంటున్నాడు చెప్పండి? తూర్పు నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నా ప్రాణము నీ కొరకు ఎంతో ఆశపడుస్తున్నది. జీవము కలిగిన దేవుని మందిరాన్ని ఎప్పుడు వెళ్ళాలి? ఆయన సన్నిధిలో నా ముఖ కాంతిని ఎప్పుడు చూపించాలి? ఆయన సన్నిధిలో తుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా ఆయన వాక్యాన్ని ఎప్పుడు వినాలి? ఆయన సంగీతములో, పాటలలో ఆయనను ఏ రీతిగా ఆనందపరచాలి, ఆయనను ఎలా తృప్తి పరచాలి అని ఏ ఆశ కలిగిన ప్రాణానికి ఎలా ఉంటుంది చెప్పండి? దేవుని మందిరానికి వెళితేనే ఆశగా ఉంటుంది. దేవుని మందిరానికి వెళ్ళి దైవ సిద్ధానుసారమైన ప్రార్థన చేసినప్పుడు ఏం కలుగుతుంది చెప్పండి? ఆ ఆత్మకు ఎంతో నెమ్మది కలుగుతున్నది. కుటుంబాన్ని బట్టి కాదు, ధనాన్ని బట్టి కాదు, ఈ లోక వైభోగాలను బట్టి దావీదు సంతోషించటలేదు. అతనికి కలిగిన సమస్త రాజ్య వైభోగాన్ని, బంగారాన్ని, వజ్రాలు తులతూగుతూ ఉన్నా అతనికి నెమ్మది లేదు. ఏమంటున్నాడు చెప్పండి? తూర్పు నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నా ప్రాణము నీ కొరకు ఎంతో ఆశపడుస్తున్నది. జీవము కలిగిన దేవుని సన్నిధికి ఎప్పుడు వెళ్ళాలా అని, జీవము కలిగిన దేవుని మాటలు ఎప్పుడు వినాలా అని, ఆయన ఆవరణ నేను ఎప్పుడు చూడాలా అని, నా పాపములు, నా శాపములు నన్ను ఏలుతూ ఉన్న ఈ దినాలలో జీవము కలిగిన దేవుని మందిరములోనికి వెళితే రక్షణార్థమైన మారు మనస్సు నాకు కలగటమే కాకుండా ఆనందాన్ని ఎప్పుడు నేను చూస్తానా అని, నా ప్రాణమా ఈ లోకములో నీకు ఎన్ని ఉన్నా నీవు నాలో ఉండి తొందరపడకుము, నీ శాపములను నీ పాపములను తొలగించినవాడు యెహోవాయే. కనుక నా ప్రాణము ఎవరి కొరకు ఆశ కలిగి ఉన్నది? జీవము కలిగిన దేవుని కొరకు. ఎందుకంటే నా పాపములను, నా శాపములను ఆయన జ్ఞాపకము చేసుకునలేదు. కరుణా కటాక్షములు కిరీటముగా నా కొరకు ఆయన ఉంచి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక నా ప్రాణము ఆయన కొరకు ఆశ కలిగి ఉన్నది. శాపములు, పాపములను బట్టి, ఈరోజు నేను చేసిన ప్రతి ఒక్క బలహీనత క్రియలను బట్టి ఆ శాపములను, పాపములను తొలగించి కరుణా కటాక్షములు నాకు కిరీటముగా ధరింప చేసిన దేవుని మందిరాన్ని ఎప్పుడు నేను దర్శించుదునా అని, ఎప్పుడు నేను వెళ్ళదనా అని, ఎప్పుడు నేను ఆయన ఆవరణలో చూడాలి అని ఆశ కలిగిన ప్రాణానికి దేవుడు ఏం చేస్తాడు చెప్పండి?
నెమ్మదిని కలగజేస్తాడు. లోక సంబంధమైన దుఃఖం, లోక పద్ధతులతో దేవుని మందిరానికి వెళ్ళటం, దైవజనులేమని అనుకుంటారేమో, పక్కన వాళ్ళేమని అనుకుంటారేమో, మనం వెళ్ళకపోతేనని దేవుని ఆలయానికి రావటం, ఆ లోకంలో ఉన్న సమస్యల గురించి దుఃఖించటం, వాటి గురించే బాధపడటం, ఇక్కడికి వచ్చి కూడా దేవుని వాక్యాన్ని వినకుండా, దేవుని యొక్క పరిశుద్ధతను అనుభవించకుండా వాటి విషయంలోనే దుఃఖించటం, దానివల్ల నీకేమి కలుగుతుంది చెప్పండి? దానివల్ల నీకు మరణమే. దేవునికి స్తోత్రము. అలా మారు మనసు పొందుటకు నేను వారికి సమయం ఇచ్చాను, కానీ విననల్లకుండా ఉన్నారు. మారు మనసు పొందే అవకాశాన్ని నీకు ఇచ్చున్నాడు, నాకిచ్చున్నాడు. ఈరోజు మనుషులను సంతోషపెట్టే భక్తి తాత్పర్యంతో దేవుని మందిరానికి వచ్చిన వారికి ఏం కలుగుతుంది చెప్పండి? శ్రమలే, వేదనలే, దైవ చిత్తానుసారమైన దుఃఖముతో, దైవ చిత్తానుసారమైన వేదనతో వచ్చిన వారికి దేవుడు రక్షణార్థమైన మారు మనస్సు వారికి కలగ చేస్తున్నాడు. దేవునికి స్తోత్రము. అలాగే లోకా సువార్తలో 7:37 ఆ ఊరిలో పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పాదముల యొద్ద కూర్చుని భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనకట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడుచుచున్నది. ఆ ఊరిలో పాపాత్మురాలైన ఒక స్త్రీ పరిశుద్ధుడైన ఇంటిలో యేసు ప్రభు వారికి ఇందు ఏర్పాటు చేశాడు. పరిశుద్ధుడు, పరిసయ్యుడు, ఎందుకంటే లోక పాపాలలో కనపడని రీతిగా ప్రవర్తిస్తున్న వ్యక్తి, సాటి వ్యక్తిని ప్రేమించలేనివాడు, సాటి మనిషి సహాయము చేయలేనివాడు, తోటి సహోదరులకు సహాయము చేయలేని మనిషి యేసు ప్రభువుని ఆహ్వానించాడు. దేని కొరకు చెప్పండి? దేవుని వలన మేలు పొందుట కొరకు. కానీ ఆ ఊరిలో పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు ప్రభు యొద్దకు రావటానికి కూడా అర్హత లేని ఒక స్త్రీ, యేసు ప్రభు ఈ ప్రాంతంలో ఉన్నాడు అని, ఆయన నాకు సమీపంలో ఉన్నాడు అని ఎరిగి ఆయన యొద్దకు డైరెక్ట్గా వెళ్లకుండా వెనక్కి నుంచి వెళ్ళి కన్నీటితో ఆయన పాదాలను తడుపుసు, తన కుర్రలతో ఆ కన్నీటిని పాదాలను తడిపిన ఆ తడి అంతా కూడా తుడుస్తూ ఏడుస్తూ ఉంది. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? దైవ చిత్తానుసారమైన దుఃఖము ఎవరిలో ఉన్నది? దైవ చిత్తానుసారమైన ప్రేమ ఎవరిలో ఉన్నదా అని ఆయన చూస్తూ ఉన్నాడు. ఎంతమంది వచ్చారు, ఎంతమంది నన్ను భోజనానికి ఆహ్వానించిన పరిసయ్యుడు ఉన్నాడు, నా శిష్యులు ఉన్నారు, అనేక మంది జన సమూహాలు ఉన్నారు, కానీ దైవ చిత్తానుసారమైన దుఃఖము హృదయ అంతరంగములో ప్రతి వారి తలంపులను ఎరిగిన దేవుడు వారిలో దైవ చిత్తానుసారమైన మనస్సు ఎవరిలో ఉన్నదా అని ఆయన చూస్తూ ఉండగా పాపాత్మురాలైన ఒక స్త్రీ ఆయనకు ఎలా కనబడుతుంది చెప్పండి? ఆయన పాదములను కడుగుతూ తుడుస్తూ ఏడుస్తూ కన్నీటితో మొరపెట్టుకుంటూ కనబడుతుంది. అక్కడ ఉన్న పరిసయ్యుడు అంటున్నాడు, ఏమి పాపాత్మురాలు కదా, ఈమె విషయం ఈయనకి తెలియదు అని చెప్పి తనలో తాను ఊహించుకుని, ఈ పాపాత్మురాలు నా ఇంటిలోనికి వచ్చి నన్ను అపవిత్రత పరిచిందే, నేను పరిశుద్ధుడు కావాలనుకున్నాను, నా ఇల్లంతా అపవిత్రమైపోయిందే అని ఆలోచనతో ఉన్నాడే కానీ యేసు ప్రభు సమస్త పాపములను క్షమించగలిగినవాడు. నేను కూడా పాపినే, నాకు అర్హత లేని నా గృహములో ఈరోజు ప్రభు నన్ను
దర్శించాడు అనే విషయాన్ని మరిచిపోయి ఎదట వారి పాపములను లెక్క చూసే విషయంలో ఉన్నాడు. దేవునికి స్తోత్రము. నేను పక్కన వాడి లోలే లేనిలే. ఈ వాక్యము నాకు కాదు, ఎవరికి చెప్పండి? నా పక్కనున్న వాళ్ళకి, నాకు మాత్రము కాదని అనుకుంటూ ఉన్నాడు యేసు ప్రభువారు. వారి హృదయ రహస్యాలను ఎరిగి, అక్కడ ఉన్న వారి హృదయ స్థితిని ఎరిగి, దైవ చిత్తానుసారమైన దుఃఖము వీరిలో ఎవరిలో ఉన్నది, పాపులను పిలవచ్చి తిని కాని నీతిమంతులను నేను పిలవరాలేదే. ఈ పాపాత్మురాలు అని వారంటున్నారు, నేనంటున్నాను ఈ పాపములన్నీ క్షమించబడును. ఆమె విస్తారమైన పాపాలు, ఆమె విస్తారముగా ఇప్పటి వరకు చేసిన పాపాల విషయాలలో దుఃఖించు కన్నీటి దారలు, ఆమె కంటిలో ఉన్న సమస్త నీటి దారలన్నీ కూడా నా పాదములను తడిపి వేసింది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆమె పాపములకు పశ్చాత్తాప పడుతుంది, కన్నీటితో ఆమె కళ్ళల్లో ఉన్న నీరంతా కూడా నా పాదాలతో కడిగి తన కుర్రలను అలంకారముగా చేసుకున్న, అనేక మంది ఆకర్షించడానికి అలంకరించుకున్న ఆమె కుర్రలు ఈరోజు నా పాదాలు తుడుస్తూ ఆమె పాపం విషయంలో పశ్చాత్తాప పడుతున్నది. ఈమె గురించి ఆలోచించరేంటి? ఆమె పాపాత్మురాలని ఆలోచిస్తున్నారే కాని ఆమె పశ్చాత్తాపము గురించి, ఆమె హృదయ వేదన ఎవరు అర్థం చేసుకోరేంటి అని యేసు ప్రభువారు, దైవ చిత్తానుసారముగా వీరిలో ఎవరిలో ఉన్నది ఈ మనస్తత్వం అని ఆలోచన చేసి చూస్తూ ఉంటే ఎవరిలో కూడా కనబడటల్లా. అందరూ కూడా ఆమెను ఏలిపెట్టి చూపించేవారే, అందరూ కూడా ఆమె పాపాలను వేలిపెట్టి చూపించేవారే, అందరూ కూడా పరిశుద్ధులమని సలామనైపోతున్నారు. పైకి భక్తి పరులు వలె ఉండి లోపల శక్తి లేని వారి వలె ఉండి వారి భక్తిని ఎరగని వారిగా ఉన్నారు. కనుక యేసు ప్రభువారు ఆ విషయాన్ని ఎరిగి అంటున్నాడు. 47వ వచనం, ఆమె విస్తారముగా ప్రేమించను కనుక ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమించబడునని మీతో చెప్పుచున్నాను, మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమె చేసిన ప్రతి పాపము పశ్చాత్తాపముతో వేదనతో ఆమె కన్నీటితో ఆమె సన్నిధిలో ఈరోజు ఆమెకి ఇచ్చిన సమయాన్ని దేవుడి యొక్క పాదాల యొద్ద కూర్చుని కన్నీటితో వేడుస్తున్న ఆ వేదనను చూసి ఆమెకి రక్షణార్థమైన మారు మనస్సు వచ్చింది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. వీళ్ళందరూ కూడా మారు మనసు పొందామని, బాప్తిసం పొందామని, ఎంతో కాలం పరిశీలియమని, ఎంతో కాలం మేము క్రైస్తవులమని చెప్పుకుంటున్నారే కానీ వీరిలో భక్తి తాత్పర్యాన్ని కలిగిన మారు మనస్సు వీరిలో కనపడటల్లా. ఏం చేస్తున్నారు చెప్పండి? వీరిలో ఆ స్వభావాలు లేవు. కనుక యేసు ప్రభు వారు పరిసయ్యని చూసి, ఎందుకు నీవు బాగా, ఎందుకు నీవు వ్యసనపడుతున్నావు? నీ ఇంటిలోనికి వచ్చినప్పుడు కనీసం నీవు నా పాదములకు నీళ్ళైనా ఇచ్చావా? కనీసం నా తల వెంట్రుకలకు నూనెయినా రాసావా? నన్ను కౌగులించుకున్నావా? ఈ స్త్రీని చూసి నీవెందుకు నీ మనస్సులో అసభ్యకరముగా మాట్లాడుకుంటున్నావు? నేను పాపులనే పిలవచ్చి తిని కానీ నీతిమంతులను పిలవరాలేదు కదా, ఎందుకు నీవు ఇలా చేస్తున్నావు అని అడిగినప్పుడు ఆ పరిసయ్యుడు ఏ మాత్రము కూడా సమాధానము చెప్పలేకపోయాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఎందుకంటే అతని తప్పు అతను ఎరగలేదు. యేసు ప్రభువారు ఎప్పుడు వస్తారు, ఎప్పుడు వెళతారు, నేను ఎప్పుడు ప్రార్థన చేయించుకుంటాను, కానీ నా పాప స్వభావాలను మాత్రము నేను విడిసిపెట్టను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అది దేవునికి ఇష్టమా? అది దేవుని చిత్తానికి నీవు చేసే ప్రార్థన ఆయనకి ఇష్టమా?
ఆయన అంటున్నారు చెప్పండి, ఆయన తనకు నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపములో ఉన్న దేవుడు, తనకు నిజముగా మొరపెట్టు వారిని ఆయన రక్షించే దేవుడు. దేవునికి స్తోత్రము. ఆయన తనకు నిజముగా మొరపెట్టు వారికి తప్పకుండా న్యాయం చేస్తాడు. ఎంతో కాలము నుంచి ప్రార్థనకు వెళుతున్నాం, నా కుటుంబంలో మేలు కలగటంలా, నాకు వివాహం అవటంలా, నాకు ఉద్యోగం రావటంలా అని మీరు అనుకుంటున్నారు. యథార్థమైన ప్రార్థన మీలో ఉన్నదా అని దేవుడు ఈరోజు మిమ్మలను అడుగుస్తున్నాడు. దేవునికి స్తోత్రము. ఆయన చిత్తానుసారముగా ఆయనకి ఇష్టమైన దుఃఖము నీలో ఉన్నదా? దైవ చిత్తానుసారమైన మనస్సు నీలో ఉన్నదా? ఆ మొదటి ప్రేమ నీలో ఉన్నదా? ఒకప్పుడు ఉంది కానీ ఇప్పుడు నాలో లేదు. ఎందుకు లేదు చెప్పండి, ఎందుకు లేదు? ఎందుకు లేదు అంటే అది నా సొంత సున్నితి చేత నడిసి అనేక శ్రమలకు గురి అయి ఈనాడు ఆ శ్రమలలో నుంచి నేను బయటికి రావాలి అంటే నా మనస్సు నేను మార్చుకోలేని స్థితిలో ఉన్నాను. అయినా సరే దేవుడు నన్ను క్షమించాలి అనే మనస్తత్వంతో నీవు ఉన్నప్పుడు దేవుడు నీకు ఏమంటున్నారు చెప్పండి? ఇది దైవ చిత్తానుసారమైన ప్రార్థన కాదు. దైవ చిత్తానుసారమైన దుఃఖము ఎలా ఉంటుంది చెప్పండి? రక్షణార్థమైన మారు మనస్సును ఎమ్మటే కోరుకుంటుంది. దేవునికి స్తోత్రము. అలా దేవుని చిత్తానికి లోబడుతుంది. దేవుని మందిరానికి ఎప్పుడు వెళ్ళాలి? దేవుని మందిరములో నా పాపములు ఎప్పుడు కడుక్కోవాలి? ఆ పరిశుద్ధ వాక్యాన్ని ఎప్పుడు వినాలి? నా జీవితాన్ని ఎప్పుడు నూతనపరుచుకోవాలి? నా పాప స్వభావాలను ఎప్పుడు ఆయన శుద్ధి చేస్తాడా అని తుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నీ ప్రాణము ఎంతో వేదనతో ఉంటే తప్పకుండా నీకు సహాయము చేస్తాడు. దేవునికి స్తోత్రము. ఈ మనుషులు పెదవులతో నన్ను గణపరుస్తున్నారు కానీ వారి హృదయము నాకు ఎంతో దూరముగా ఉన్నది. యెషయా గ్రంథము 29:13 ఈ మనుషులు వారు పెదవులతో నన్ను గణపరుస్తున్నారు కానీ మనుషుల పద్ధతులను బట్టి వారు నడుస్తున్నారు, వారు హృదయము నాకు ఎంతో దూరముగా చేసుకుని ఉన్నారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. మనుషుల పద్ధతులను బట్టి నడుస్తున్నారు, మనుషులను సంతోషపెట్టే భక్తి తాత్పర్యంలో కలిగి ఉన్నారు, కనుక దేవుని కార్యాలను వారు చూడలేరు. దేవుడు అంటున్నాడు వారు హృదయము మోసకరమైనది, కనుక వారు చెవులుండి కనులుండి చూడలేరు. కనుక దేవుడు అంటున్నాడు వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. దేవునికి స్తోత్రము. అలా వారి హృదయ తలంపులు దూరముగా ఉన్నాయి, వారి ప్రవర్తన వారి ఆలోచన దూరంగా ఉన్నాయి. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుస్తున్నారే కానీ నా మాట ప్రకారముగా వారు నడవరు, నడుచుకొనరు. దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞత లేదు. దేవుడు చేసిన మేళ్లకు వారి జీవితంలో ఆయన సాక్షిగా జీవించే హృదయము వారికి లేదు. కనుక ప్రభువా ప్రభువా అని పిలుస్తున్నారే కానీ వారి హృదయ తలంపులు నాకు ఎంతో దూరముగా ఉన్నాయి. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుని మేళ్ళను వారు అనుభవించలేరు. ప్రభువా ప్రభువా అని పిలవటమే కానీ దేవుని సంతోషపరిచే వారిగా వారి హృదయము అనుకూలతగా లేదు. దేవునికి స్తోత్రము. వాటి వారి విషయంలో దేవుడు ఎంతగానో వేదన పడుతూ ఉన్నాడు. వినల్లని ప్రజల కొరకు ద్వారాత్రులు నా చేతులను వారి కొరకు నేను సాపుస్తున్నాను. విననల్లని ప్రజల కొరకు. ఇంకా వినండి, మీ హృదయ తలంపులు మార్చుకునండి. మీ తోటి సహోదరులను అలాగనే మీ అంతట నిలబెట్టిన దైవజనులను వారి మాట విని వారికి లోబడండి. దైవ చిత్తానుసారమైన దుఃఖ వేదన మీలో నుండి కలగ చేసుకునండి. దేవుడు సమస్తము మీకు సహాయము చేయటానికి సిద్ధముగా ఉన్నాడు అని దివారాత్రులు విననల్లని ప్రజల కొరకు నా చేతులను
శాపిస్తున్నాను. దేవునికి స్తోత్రము. అలా వారి జీవితంలో రక్షణ ఆనందాన్ని చూడలేకపోతున్నారు. కనుకనే దేవుడు అన్ని విషయాలలో వారి హృదయ రహస్యాలను ఎరిగి ప్రతి వారికి ఆయన చేతులను సాపుతున్నాడు. కనుకనే 1 యోహాను 3:18 చూడండి. చిన్నపిల్లలారా, మాటలతోను నాలుకతోను క్రియలతోను సత్యముతోను సత్యముతోను ప్రేమింతుము ప్రేమించదము. ఇందువలన మనము నిత్య సంబంధులమని ఎరుగుదము. ఏమవుతున్నా చెప్పండి? సత్య సంబంధులమని ఎరుగుదము. దేవుడు మన హృదయముల కంటే అధికుడై సమస్తము ఎరిగి ఉన్నాడు. కనుక ఏ విషయాలలో యందు దోషారోపణ చేయను, దేవుని ఎదుట దోష ఆరోపణ చేయబడి ఉన్నామో ఆ విషయములో దేవుని సన్నిధిలో హృదయములను సమర్పించుకొనుము. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. చిన్న పిల్లలారా, మనము దీనిని బట్టి దేవుడు అన్నారు చెప్పండి, సత్య సంబంధులమని మనం ఎరుగుదాము. కానీ దేవుడు మన హృదయముల కంటే అధికుడై సమస్తము ఎరిగి ఉన్నాడు. కనుక ఏ విషయాలలో మనము దేవుని ఎదుట దోష ఆరోపణ చేయబడి ఉన్నామో ఆ విషయములో దేవుని ఎదుట మనము సమాధాన పడదాం. ఇప్పుడే ఆయన ఎదుట సమాధాన పడదాం. ఏ విషయంలో బలహీనులుగా దేవుని సన్నిధికి దూరం అవుతున్నామో, దేవుని వాక్యానికి వ్యతిరేకముగా ఏ విధమైన మనస్తత్వం ఉన్నదో, దేవుడు నీ కుటుంబంలో చేసిన మేళ్లకు ఈరోజు ఆయన సన్నిధిలో సాక్షిగా నిలవవలసిన నీవు, ఆయన సన్నిధిలో బలహీనమైన స్థితిలో ఉండటానికి ఏ స్థితిలో బలహీనుడు అయ్యావో ఆ స్థితిలోనే దేవునితో నీవు ఇప్పుడే సమాధాన పడాలి. దేవునికి స్తోత్రము. అప్పుడు దేవుని ఎదుట ధైర్యము కలిగిన వారి వలె ఉండి దేవుని శక్తిని పొందుకొనుటకు ఆయన అంటున్నాడు, మన పాపములను మనం విడిచిపెట్టిన ఎడల ఆయన నమ్మదగిన వాడు కనుక సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. దేవునికి స్తోత్రము. మన పాపములను మనము ఒప్పుకొని విడిచిపెట్టిన ఎడల ఆయన నమ్మదగిన వాడు గనక ఈరోజు నీ కుటుంబంలో ఆయన చేసిన మొదటి ప్రేమ, ఆయన చూపించిన ఆదరణ నీవు మరిసి నీ మొదటి క్రియల కన్నా కడపటి క్రియలు ఎంతో చెడ్డవి. దేవునికి స్తోత్రము. అలా కనుక వాటిని విడిసి దేవుని సన్నిధిలో ఇప్పుడే నీ పాపములు ఒప్పుకొని సమాధాన పడితే దేవుడు అంటున్నారు చెప్పండి, ఆయన నీ యొక్క సమస్త దుర్నీతి నుండి పాపముల నుండి నిన్ను పవిత్రులుగా చేయును. దేవునికి స్తోత్రము. ఆయన నా పేరు ఇస్సాక్ అండి, నాది గుంటూరు. నాకు వివాహమైంది, మొదలు సంతానం కలగలేదండి. సంతానం కొరకు వేరే సన్నిధికి వెళ్ళేవాడిని అంతకుముందు. మరి సంతానం లేని సమయంలో ఎన్నో డాక్టర్లను సంప్రదించాము. మా జీవితంలో మాకు మరి సంతానం అనేది కలగలేదు. ఎంతోమంది నిందించి అవమానపరిచున్నారు. మరి గుంటూరుకి మరి అమెరికా నుంచి ఒక డాక్టర్ వచ్చిందని తెలియపరిచారు వేరే వారు. అక్కడ డాక్టర్ని సంప్రదించినప్పుడు ఆ డాక్టర్ గారు అన్ని పరీక్షలు టెస్టులు చేయించి ఈ అమ్మాయికి మరి గర్భసంచి 2 చీలికలుగా ఉంది గర్భసంచి, పిల్లలు పుట్టడం అసాధ్యము అని చెప్పేసిందండి. అదే సమయంలో సంతానం లేక వేదంతో బాధతో మొన్న నాకు వెంటనే ఈ సన్నిధికి రావడం జరిగింది. కొన్ని దినాలైన తర్వాత మళ్ళీ అదే యథాస్థితిగా నా భార్య గర్భం ధరించడం జరిగింది. మరి తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. ఇదంతా కూడా అయ్యగారు అమ్మగారి ప్రార్థన బలము. దేవుడు నా జీవితంలో నా కుటుంబంలో గొప్ప కార్యం చేశాడు అనమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభు నామమునకు స్తోత్రం. పాస్టర్ గారికి నా వందనములు, అమ్మగారికి కూడా నా వందనాలు. మాది గుడివాడ. శాంతబాయమ్మ నా పేరు. అబ్బాయి పేరు దావీదు. కారం తీసుకొని వస్తుంటే సోటర్ నన్ను గుద్దింది. దెబ్బ తగిలిన తర్వాత 3 హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. మీ అమ్మ బతకదో, మీ అమ్మ చచ్చిపోద్దని గ్యారంటీగా నేను చెబుతున్నా అని మా ముఖం మీదే చెప్పేసేసాడు. అన్నీ మంచంలోనే దొడ్లోకి వెళ్ళినా కానీ అన్నీ నా పిల్లవాడు చేశాడు. ఈ రకంగా ఒక పక్క కూడా ఏం శాసలేదు. అసలు ఊరిని అట్ట పడేసి ఉంచుతుంది కాలు కూడా. నా కాలు కాంప్లీట్ దొరికింది మాకు.
ఆ పాంప్లెట్ తెచ్చి, అమ్మ ఇది చదువుకో నువ్వు బాగుపడతావు అని మా పిల్లవాడు తెచ్చిచ్చాడు. కట్లుతో ఉండే వచ్చాయి ఇక్కడికి. తర్వాత మూడో వారంలో కట్లుప్పు తీసేసేసి ఇక్కడ వచ్చి సాక్ష్యం చెప్పా. మరి దేవుడు నాకు గొప్ప కార్యాన్ని చేశాడు. మరి నేను అడ్డాడ కూడా 2 సంవత్సరాలు వెళ్ళా, కానీ ఇంత మేలులు నాకు జరగలేదు. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించునుగాక. దేవుడు కొందనాలు, నాన్నగారు కొందనాలు, అయ్యగారు కొందనాలు, అమ్మగారు కొందనాలు. నా పేరు లక్ష్మీ, కృష్ణలంక నుంచి వచ్చాను. మా పాపకు మాటలు వచ్చేవి బాగానే చిన్నప్పుడు. తర్వాత మా అమ్మాయికి 8 సంవత్సరాలు వచ్చినప్పుడు మాటలు రావడం మానేసేవి. మాటలు రానప్పుడు అయ్యగారు చర్చికి వచ్చానమాట. అయ్యగారు చెప్పాయి కానీ మా అమ్మాయికి మాటలు రావట్లేదు అయ్యగారండి. అందరూ ఎక్కడెత్తున్నారు, ఇప్పుడు పాపకు 9 సంవత్సరం కూడా వచ్చింది అయ్యగారండి అన్న. అప్పుడు అయ్యగారు బయట నుంచి లక్ష్మీ రేపు నుంచి వస్తాయి వెళ్ళిపోయమ్మా అన్నారు. ఆ రోజు ఆదివారం కదా, సోమవారం నుంచి మా అమ్మాయికి మాటలు వచ్చాయి. అలాగే మాకు ఇల్లు గురించి కూడా మేము కాలబడ్డు ఉండేవాళ్ళం. కిష్టం కాలబడిన కాలబడ్డు ఉన్నప్పుడు మాకు ఇల్లు లేవన్నమాట, పాకలో ఉండేవాళ్ళని. అప్పుడు అయ్యగారిని అడిగాము, అయ్యగారండి మాకు ఇల్లు కంట్రకాలు ఇస్తామంటున్నారు, ఎక్కడ వస్తాయి అయ్యగారండి అని చెప్పి. అంతే అయ్యగారు అన్నారు, లక్ష్మీ నీకు రోడ్డు పక్కన దేవుడు ఇల్లు చూపిస్తున్నారు అని అన్నారు. అది 9 నెంబర్ రోడ్డు పక్క ఇల్లు మాకు వచ్చింది. మా కుటుంబంలో ఎన్నో కార్యాలు జరిగాయి. మీ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించింది. దేవునికి వందనాలు, అయ్యగారికి అమ్మగారికి వందనాలు. ఇక్కడ కూడి వచ్చిన మీకు అందరికీ నా వందనాలు. నున్న గ్రామం మాది పోటకట్ సెంటరు. నేను క్యాన్సర్తో చాలా బాధపడ్డాను. ఒక పేపర్ చూసి ఇక్కడికి వచ్చాను. వచ్చాక దేవుడు నాకు చాలా గొప్ప స్వస్థతనిచ్చాడు. ఒక రోజు బాగా ఎక్కువైంది జ్వరం, ఎక్కువైతే వెళ్ళే హాస్పిటల్కి వెళ్ళి 3 రోజులు 2 రోజులు చూపించుకున్నా బ్లడ్ టెస్ట్ చేయాలన్నారు. చేశాక టైఫాయిడ్ జ్వరం అమ్మ అన్నారు. టైఫాయిడ్ జ్వరం అన్నాక ఇంటికి వచ్చేసా. ఇంటికి వచ్చేసాక పడుకున్నాక కాళ్ళు చేతులు బాగా వణుకొచ్చేసేస్తాయి. తల ఊపిడి వచ్చేసింది. ఊపిడి వచ్చేసరికి ఇంక అప్పుడు ఏం చేయాలో నాకు తోచక అమ్మగారికి అయ్యగారికి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే అమ్మగారు అయ్యగారు ఫోన్లోనే నాకు ప్రార్థన చేశారు. అమ్మగారు అయ్యగారు ప్రార్థన చేశాక మళ్ళీ జ్వరం అంటూ రాలేదు. ఆ వణుకులు అది కూడా రాలేదు. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. మీ అందరికీ నా వందనాలండి. 30 సంవత్సరాల నుంచి తలనొప్పితో బాధపడుతున్నానండి. నేను ఎన్ని హాస్పిటల్ తిరిగాను, ఎన్ని హాస్పిటల్ ఎన్ని చర్చిలు తిరిగానండి, నాకు తగ్గలేదండి. గురువారం శుక్రవారం 2 రోజులు మాత్రం తప్పకుండా తలనొప్పి వస్తుందండి. శుక్రవారం వస్తున్నా భయం వేసేదండి, విపరీతమైన జ్వరం వచ్చేదండి. ఇక్కడ పత్రిక మాకు అందింది. గురువారం నేను వచ్చానండి. గురువారం వస్తే అయ్యగారు అమ్మగారు ఇద్దరు ప్రార్థన చేశారు. 7 వారాలు తిరగమన్నారండి నాకు. 7 వారాలు తిరిగానండి. 3వ వారంలో నాకు పైన టోపీ నాకు ఉంది, దాని కింద ఏమో ఇది ఏట తల ఉండండి గట్టిగా 3వ వారంలో తీసేశారండి. నోట మట్టి రక్తం వచ్చింది నాకు. రక్తం వచ్చి పుక్కలిస్తే రక్తం గడ్డలుగా పడిందండి. ఆ రోజు నుంచి నాకు తలనొప్పి రావటం లేదు. నాకు గడ్డలు కూడా తగ్గిపోయినాయండి. నాకు జ్వరం వస్తే జ్వరం కూడా తగ్గిపోయిందండి నాకు. అది గొప్ప సాక్ష్యం అండి. దేవుడు నాకు దీవించండి నాకు.